వైసీపీ కుట్రలో భాగంగానే అనపర్తి సీటు బీజేపీకి కేటాయించాలని అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు కార్యకర్తలు ఆందోళనకు గురి కావద్దని సూచించారు నమ్ముకున్న కార్యకర్తల కోసం నిలబడతానన్నారు ఇక్కడ పూర్తి వివరాలు ఇక మా ప్రతినిధి భాగంగా అనపర్తి సీట్ను బీజేపీకి కేటాయించారు గత ఇరవై సంవత్సరాలుగా పార్టీ కోసం ఇక్కడ నిత్యం శ్రమ చేస్తున్న టీడీపీ నేత నల్మణి రామకృష్ణారెడ్డి సీటు ఆ పార్టీ నేత అంతా ఆగ్రహం వ్యక్తినిస్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం మనతో నల్లమి రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి మరిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి పొత్తులో భాగంగా మీ సీటు ఇక్కడ బీజేపీకి వెళ్ళింది మీరు ఏం చెప్పారు ఇది వైసీపీ కుట్రలో భాగం ఇక్కడ తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చెయ్యాలి అనే వైసీపీ కుట్రలో భాగంగా ఇవాళ ఈ ఈ సీటు బీజేపీకి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తూ ఉంది దీని వెనక వైసీపీ పెద్దల హస్తం ఉంది నాకు ఆధారాలతో సైతంగా ఉన్నాయి గత నాలుగైదు రోజులుగా ఎమ్మెల్యే బావమరుదులే స్వయంగా అనేక మందితో మాట్లాడి బీజేపీ టికెట్ తీసుకోమని వాళ్ళందరిని పైన ఒత్తిడి తీసుకురావడం వారికి డబ్బు ఆఫర్ చేయడం ఎన్ని కార్యక్రమాలు జరిగినాయి ఇది వైసీపీ కుట్రలో భాగం ఈ ప్రాంతంలో అనపర్తి ప్రాంతంలో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయాలనే ఏకైక లక్ష్యంతో ఇవాళ వైసీపీ పనిచేయడం జరుగుతోంది ఆ కుట్రలో భాగంగానే ఈ కార్యక్రమం జరిగింది చెప్పంటే వైసీపీని రామకృష్ణ రామకృష్ణారాయణ తప్ప మరో లేదు మీకు అధిష్టానం కూడా అటువంటి నిర్ణయం తీసుకుంటారు ఇవాళ పొత్తులో భాగంగా కొన్ని క్లిష్టమైన పరిస్థితులు ఉంటాయి ఆ పరిస్థితుల్లో మా అధిష్టానం ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఏర్పడి ఉండవచ్చు ఇక్కడ ప్రధానంగా ఇక్కడ అసెంబ్లీ స్థానం ఇబ్బందుల్లో పడ్డమే కాకుండా ఈ నిర్ణయం వల్ల పార్లమెంటు స్థానం కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ముఖ్యంగా గతంలో రెండు వేల తొమ్మిదిలో జరిగిన పరిస్థితి అందరికీ తెలిసిన విషయం రెండు వేల తొమ్మిదిలో మురళీమోహన్ గారు ఏ పరిస్థితుల్లో ఓడిపోయారో అంతకన్నా దారుణమైన పరిస్థితులు ఇవాళ ఉత్పన్నంగాబోతా ఉన్నాయి మరలా రామకృష్ణారెడ్డి సీట్ కనుక టీడీపీ గారి మొత్తం చల్లా చెదిరైపోయే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా అది కూటమికి నష్టం చేకూరుస్తున్న కార్యకర్తలు అన్న మీరు ఏం చెప్తారండి చల్లా చెదురు కావడం కాదు సుదూర తీరంలో ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఉనికి కాపాడలేని పరిస్థితి ఏర్పడుతుంది అనేది నా భావన భవిష్యత్తులో మీ ఎలా మీ కార్యకర్తలు కూడా ఒకొక్కగా బయటకు వస్తూనే ఉన్నారు ఇటువంటి అవసరమైతే మా నాయకుడిని కార్యకర్తల అభిప్రాయం కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగానే ముందుకు వెళ్తాను తప్పించి కార్యకర్తలను కాదని నేను వెళ్ళేది లేదు ఎందుకంటే నలభై రెండు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో మా కుటుంబంతో కార్యకర్తలు మమేకమై ఉన్నారు వారందరి మనోభావాల్ని గౌరవించాల్సిన పరిస్థితి నాకుంది గత ఐదు సంవత్సరాలుగా నాతో పాటు ఎన్ని కేసులు ఎదుర్కొన్నా ఎన్ని దాడులు ఎదుర్కొన్నా ఎన్ని దౌర్జన్యాలను ఎదుర్కొన్నా వారు కూడా అనేక ఇబ్బందులు పడ్డారు ఆర్థికంగా నష్టపోయారు శారీరకంగా ఇబ్బంది పడ్డారు చిత్రహింసలు గురయ్యారు మానసిక వేదన గురయ్యారు నాతో పాటుగా వారందరితో కలిసి ప్రయాణం చేయాల్సిన బాధ్యత నా పైన ఉంది వారి మనోభావాలకు అనుగుణంగా ప్రయాణం చేయాల్సిన బాధ్యత నా పైన ఉంది మీ సుమారుగా ముప్పై ఎనిమిది కేసులు ఉన్నాయి మీ కార్యకర్తల మీద సుమారుగా నాలుగు వందల మందికి పైగా ఇక క్రిమినల్ కేసులు పెట్టి ఇంచుమించగా హత్య కేసు తప్ప మీ తన్ని కేసులు పెట్టారని చెప్తున్నారు వాటి అన్నింటినీ ఎలా ఎదుర్కోతున్నారు అనేక మంది కార్యకర్తల మీద త్రీ నాట్ సెవెన్ కూడా ఉంది నా పైన ముప్పై తొమ్మిది కేసుల్లో ఒక కేసులో జైలుకెళ్ళొచ్చా నాపైన హత్యాయతనం జరిగింది క్షుద్ర పూజలు జరిగాయి నా కుటుంబం పైన దాడులు జరిగాయి నా ఇంటిపైన దాడులు జరిగాయి నా కారు పైన దాడులు జరిగాయి ఇవాళ రక్షణ కోసం కార్యకర్తలు కనీసం రోజుకి ఐదారు మంది నా కారులో ఉండి నాకు రక్షణ కల్పించే పరిస్థితి ఏర్పడింది ఇటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా వైసీపీ నన్ను అంతమొందించటంలో భాగంగా ఈ విధమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు నా కుటుంబానికి నాకు కూడా ఇవాళ రక్షణ లేని పరిస్థితి ఉంది అదేవిధంగా కార్యకర్తలు కూడా రక్షణ లేని పరిస్థితి ఉంది దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలనేది కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకోండి కార్యకర్తల మనోవేదన దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందా తీసుకెళ్లారా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు మీడియా ద్వారానే రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ మా కార్యకర్తల మనోభావాలు బయటకు వస్తాయి ఆ ప్రకారంగా పార్టీ అధిష్టానం మాట్లాడిన తర్వాత ఏం జరుగుతుంది చూద్దాం చూసుకుంటే వైసీపీ కుట్రలో భాగంగానే ఇక్కడ ఈ సీటుని బీజేపీకి వెళ్లింది కార్యకర్తల మనోభావాలు ఖచ్చితంగా పరిగణన తీసుకుంటే నలభై రెండేళ్ళగా పార్టీకి సేవ చేస్తున్నాం అలాగే నా కార్యకర్తలందరూ కూడా చాలా కేసులు నమోదు చేశారు అయినా కానీ ధైర్యంగా వైసీపీ ఎదురుగొట్టి పోరాడుతున్నాం అయితే నా కుట్ర కారణంగా ఇటువంటి పరిణామం చోటు చేసుకుందని చెప్పి రెడ్డి తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు రవిశంకర్తో రాజేష్ బిగ్ టీవీ అనపర్తి